మీ అందరికీ నమస్కారం. రా మచ్చ మచ్చ సాంగ్ మీ అందరి ముందు ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ పబ్లిసిటీతో స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఇది ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది, ఎంతో విజయం సాధిస్తుందని మీ అందరు నమ్ముతున్నాం. మీ అందరి ఆదరాభిమానాలు ఈ సినిమాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇక చరణ్ అంటే నాకు ఒక కొడుకులు అంటడానికి వచ్చి, ఎందుకంటే మా అన్నయ్య చిరంజీవి గారు, ఆయనతో నేను రెండో సినిమా గోవింద అన్నదడే ప్లస్ ఇది, అలాగే రాజుగారి బ్యానర్లో రెండో ఫిలిము, తమన్ గారి మ్యూజిక్లో చాలా సినిమాలు చేశాను నేను, అఖండ ఫిలిం మొన్నే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అంతకుముందు. నాకు ఇప్పుడు ఒక డ్రీమ్ ఉండేది, అంటే మా అందరికీ ఒకటి ఏంటంటే ఒక మంచి విశ్వనాథ్ గారి సినిమా చేయాలని, బాపు గారి సినిమా చేయాలని, అలాగే శంకర్ గారి సినిమా చేయాలని కూడా మాకు అందరికీ ఒక కళ ఉండేది. ఈ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి, అంటే మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాలో శ్రీకాంత్ ఇటువంటి క్యారెక్టర్ చేస్తాడని, నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ క్యారెక్టర్ నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా కోలీగ్స్ ఇదంతా ఎక్స్ట్రాఆర్డినరీ ఆర్టిస్ట్, డైరెక్టరే కాదు ఎక్స్ట్రాఆర్డినరీ ఆర్టిస్ట్. ఈరోజు మనందరం చూస్తున్నాం, ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని నటుడిగా ఈరోజు సూర్య గారు ఇక్కడికి రావడం, ఈ సినిమాలో కూడా ఒక మరియు ఒక విజృంభణ ఈ సినిమాలో, దీంట్లో కూడా నేను పాల్పంచుకున్నాను. చాలా థ్యాంక్స్ శంకర్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.